దాచేస్తే దాగవు. ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను. 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు, వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పి మరో వారు మేము హామీ ఇస్తున్నాము. మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో ఫార్ ఓన్లీ 7,500 crores ఓన్లీ హవ్ బీన్ రెన్యూడ్ అండ్ గివెన్ టు ద ఫార్మర్స్. వ్యవసాయ మంత్రి గారేమో 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి. ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి 2 లక్షలు ఇచ్చేసినాం, అయిపోయింది, 31,000 కోట్లు ఖతమైపోయింది, మీ అకౌంట్లో పడ్డాయి, ఇక మీరు సంబరాలు చేయండి, ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి. మరి ఇప్పుడే ఇంకా 3 మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా. భట్టి గారు ఏమన్నారు? ఆయన చెప్పిన లెక్కలింటే, భట్టి గారు చెప్పిన లెక్కలింటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది. రుణమాఫీ వట్టిదే, జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల. సాంకేతిక కారణాలు ఏమి లేవు. మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు, మన్ను లేదు. అది వారు చెప్తా ఉన్నారు జరగలేదు. ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. భట్టి గారేమో ఓన్లీ 7,500 crores రైతుల ఖాతాల్లో పడ్డాయని భట్టి గారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు, 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, ఇస్తాము, ఎప్పట్లో పలిస్తామో ఆయనకు కూడా తెలియదు, ఏం తెలియదు, కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం. అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా? ఇచ్చింది, ఒప్పుకుంది, ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా?